అందరికీ నమస్తే అండి నేను మీ తిరుపతి పంచాయత్ సెక్రటరీ పోయినసారి మనము సాధారణ సమావేశం గురించి తెలుసుకున్నాము రెండవదిగా అభ్యర్థన సమావేశం ఈ అభ్యర్థన సమావేశం ఎలా నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే సర్పంచ్ గారు సమావేశం ఎన్నాళ్ళకు నిర్వహించట్లేదు కానీ వార్డు సభ్యులు కొన్ని అంశాలకు సంబంధించి లేదా కొన్ని పనులకు సంబంధించి తీర్మానం చేసుకోదలిచారు కానీ సర్పంచ్ గారు సమావేశం నిర్వహించదలుచుకోలేదు నిర్వహించటం లేదు అప్పుడు ఏం చేస్తారంటే వార్డు సభ్యుల్లో మూడో వంతు సభ్యులు వార్డు సభ్యుల్లో మూడో వంతు సభ్యులు వాళ్ళు ఒక రిక్విజిషన్ పంచాయతీ కార్యదర్శి గారి ద్వారా కానీ లేదా నేరుగా సర్పంచ్ గారికి కానీ రాసిస్తారు ఒక పది రోజుల్లోపు సమావేశం నిర్వహించాలి అని ప పలానా పలానా అంశాల గురించి సమావేశం నిర్వహించాలి అని చెప్పి వాళ్ళు అభ్యర్థన అభ్యర్థన చేస్తూ నోటీస్ అనేది సర్పంచ్ గారికి కానీ పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా కానీ పంపిస్తారు అది సర్పంచ్ గారు అందుకున్న తర్వాత అది అందుకున్న ఐదు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలి అయితే సర్పంచ్ గారు అప్పటికి కూడా సమావేశం ఏర్పాటు చేయకుండా విఫలమైతే ఎవరైతే ఈ అభ్యర్థన పైన సంతకాలు చేసిన వార్డు సభ్యులు ఉన్నారో వాళ్ళే నోటీసులు తయారు చేసి నోటీసులు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి గారి ద్వారా వార్డు సభ్యులందరికీ చివరకు సర్పంచ్ గారికి కూడా నోటీసులు పంపించి ఎజెండా నోటీసులు పంపించి సమావేశానికి రమ్మని కోరుతారు ఆ విధంగా అజెండా అనేది చెర చేరవేస్తారు తర్వాత సమావేశం రోజున సర్పంచ్ గారు వస్తే సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తారు సర్పంచ్ గారు రాని పక్షంలో ఉప సర్పంచ్ గారు యథాప్రకారమే సాధారణ సమావేశానికి ఏ విధంగా అయితే మనము అధ్యక్షత వహిస్తారని చెప్పుకున్నామో ఇక్కడ కూడా సర్పంచ్ గారు సర్పంచ్ గారు లేకపోతే ఉప సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు కూడా రాకపోతే వార్డు సభ్యులు ఏకాభిప్రాయంతో ఒకరిని అధ్యక్షత స్థానంలో అధ్యక్షుల అధ్యక్షుల వారి స్థానంలో కూర్చోబెడతారు ఆ విధంగా వచ్చిన వార్డు సభ్యులు ఆ ఎక్కడైతే ఆ నోటీసులు ఏ అయితే పలకరించారో ఆ అంశాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ చర్చ జరుగుతుంది ఆ అంశాలకు మాత్రమే తీర్మానం చేసుకుంటారు ఇక్కడ కూడా సేమ్ సాధారణ సమావేశంలో ఉన్న అవే రూల్స్ ఇక్కడ కూడా ఘోరం సరిపోవాలి ఘోరం అంటే మనకు ఆ అభ్యర్థన ఎవరైతే రాసిచ్చారో ఆ వార్డు సభ్యులు వంతరుడు ఆ రోజు అభ్యర్థించింది ఆ వంతరుడు ఈరోజు హాజరవ్వాలి అప్పుడు కోరం సరిపోయినట్టే ఇక వాళ్ళు చర్చ జరిపి తీర్మానాలు చేసుకోవచ్చు ఇది సర్పంచ్ గారు తీర్మా సమావేశాలు జరపనప్పుడు చేసే సమావేశమే అభ్యర్థన సమావేశం వీళ్ళ అభ్యర్థనకు సర్పంచ్ గారు కూడా అంగీకరించి సమావేశం నిర్వహిస్తే ఏం లేదు ఆయన అందులో విఫలమైతే వారే అజెండా నోటీసులు తయారు చేసి పంపించి పంచాయతీ కార్యదర్శి గారి ద్వారా సమావేశం నిర్వహించుకోవచ్చు ఆ రోజు ఎవరైతే అధ్యక్షత వహిస్తారో వాళ్ళే తీర్మానానికి సంతకము చేస్తారు తీర్మానాల బుక్లో రిజిస్టర్లు వారే సంతకం చేస్తారు ఇక ఆ తీర్మానాలను అసలుకు సరైన నకలు అని చెప్పి పంచాయతీ కార్యదర్శి గారు కూడా బయటికి డిపార్ట్మెంట్లకు అవసరమైనప్పుడు రాసేయచ్చు ఎవరైతే ఆ రోజు అధ్యక్షత వహిస్తారో మనము హాజరు రిజిస్టర్లో పైన రాస్తాం కదా ఫలానా వారి అధ్యక్షతన సమావేశం అభ్యర్థన సమావేశం నిర్వహించ నిర్వహించడం అయినది అలాగే తీర్మానాల రిజిస్టర్లో కూడా పైన ఇంట్రడక్షన్లో రాస్తాం కదా ఫలానా తేదీన ఫలానా సమయానికి ఫలానా ప్రదేశంలో ఫలానా వారి అధ్యక్షతన ఈ ఇక్కడ ఎవరైతే అధ్యక్షత వహిస్తారో అది ఉప సర్పంచి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఒక వార్డు సభ్యుడు కానీ వాళ్ళ పేరే అక్కడ రాస్తాం ఐదవ వార్డు సభ్యుడైన ఫలానా ఆయన ఫలానా వారి అధ్యక్షతన అభ్యర్థన సమావేశం నిర్వహించడం అయినది లేదా ఉప సర్పంచి గారైన ఫలానావారి అధ్యక్షతన అభ్యర్థన సమావేశం నిర్వహించడం అయిందని ఇంట్రడక్షన్లో రాస్తాం ఈ విధంగా అభ్యర్థన సమావేశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ